రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ విభజనలో తప్పులు జరిగాయంటూ సుప్రీంకోర్టును ఉండవల్లి అరుణ్ కుమార్ ఆశ్రయించారు. పిటిషన్ను త్వరితగతిన విచారించేందుకు సీజీఐ ధర్మాసనం అంగీకరించింది. మరింత సమాచారం ఆ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. ఎస్ కృష్ణ చెప్పండి. శంకరి, ఏదైతే విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పుల తడకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తూ ఎంపీ ఉండవల్లి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది చాలా కాలమైంది పిటిషన్ దాఖలు చేసి, అయితే ఇప్పుడు ఒక సవరణ పిటిషన్ ను ఇందులో ఆయన దాఖలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తప్పులు జరిగాయి, ఆ ప్రక్రియ సరైంది కాదు, అయితే భవిష్యత్తులో ఈ ఈ రాష్ట్రాల విభజన జరిగేటప్పుడు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కేంద్రానికి సూచనలు ఇవ్వాలి. తప్పులు తడగ్గా విభజన చేయకూడదు, కేంద్రం ఇష్టానుసారం ఏ రాష్ట్రాన్ని కూడా విభజన చేయకూడదు, దానికి కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించాలంటూ ఒక సవరణ పిటిషన్ ను ఉండవల్లి దాఖలు చేయడం జరిగింది. ఉండవల్లి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను సీజీఐ ధర్మాసనం ముందు ఈ రోజు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. పిటిషన్ దాఖలు చేసి చాలా కాలం అయింది. అదే అంతేకాకుండా ఇటీవల ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధానమంత్రి లోక్సభలో రాజ్యసభలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రశాంత్ భూషణ్ ఈ యొక్క ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ప్రశాంత్ భూషణ్ వాదనను సీజీఐ ఎన్వి రమణ అంగీకరించారు. త్వరితగతిన విచారించేందుకు ఈ యొక్క ధర్మాసనం అంగీకరించింది. వచ్చే వారం ఏదైతే ఉండవల్లి దాఖలు చేసినటువంటి పిటిషన్ రాష్ట్రాల విభజన వ్యవహారాల్లో తగిన నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి తగిన సూచనలు ఇవ్వాలంటూ దాఖలైనటువంటి పిటిషన్ ను వచ్చే వారం విచారణకు లిస్ట్ లో పొందుపరచాలంటూ రిజిస్ట్రీని సీజీఐ ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికైతే దీనిపైన త్వరలోనే విచారణ జరగబోతుంది. ఈ విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ను కట్టుబడి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అయితే సీజీఐ వ్యక్తం చేశారు. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వచ్చే వారం నుంచి విచారణ జరిగే అవకాశం ఉంది. ఓకే, రైట్ కృష్ణ.